అందరికీ నమస్కారం. నిన్న నేను ఇచ్చినటువంటి కొన్ని వీడియోల్లో కింద కామెంట్స్ చెక్ చేశా. నేను చెప్పింది ఎదుటి వాళ్ళకి అర్థం కాలేదా, లేదన్నప్పుడు నేను చవటమే అలా చెప్పానని చెప్పేసి నాకు అనిపించింది. ఏ విషయంలో? కరోనా వ్యాక్సిన్ల విషయంలో. మామూలుగా న్యూస్ ఛానల్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, రిమైండ్ మరి కొంతమంది వార్తలు ఇవ్వటం ఎలా ఉంటుందంటే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, కొన్నిసార్లు అందరిలాగా అన్నిసార్లు అయితే నేను ఉండలేను, నా వల్ల అయితే కాదు. వ్యూస్ రావాలి, వాళ్ళు వచ్చేసి రేటింగ్స్ రావాలి. ఓకే, అయితే ఇలా ఉంటున్న మూమెంట్లో దానివల్ల సమాజానికి ఇబ్బంది కలగకూడదు అండ్ పక్కదారి పట్టించకూడదు, ప్రజల్లో లేనిపోయినటువంటి అనుమానాలు భయాలు రేకెత్తించకూడదు. మీరు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసినట్టు మన ఛానల్ ఫాలో అవుతున్న అందరికి కూడా తెలుసు, నేను ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూ ఉన్నా, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నా. బట్ నిన్న ఇచ్చినటువంటి వీడియోలలో నాకు ఎక్కువగా భయం కనపడింది. సో వారి కోసం క్లారిటీ ఇస్తూ ఉన్నా. అయ్యా, మన దగ్గర ఈ వ్యాక్సిన్ కనుక ఇవ్వకపోయినట్టయితే దారుణతి దారుణంగా చనిపోయేవాళ్ళు చాలామంది. వ్యాక్సిన్లు ఇవ్వటం ద్వారానే మనం మనల్ని మనం కాపాడగలిగాం. అయితే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల మరణిస్తానంటున్నారు కదా, మరి దాని సంగతి ఏంటి? ఎస్, అక్కడికే వస్తున్నా. ఇది వ్యాక్సిన్ అన్నది 100% సురక్షితం అని చెప్పేసి అది చెప్పాల. అత్యవసర ఏమంటారు, ఎమర్జెన్సీ పర్పస్ అనే వేళ ఇచ్చున్నారు. ఈ వేళలో అరుదుగా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్లు అయితే వస్తాయి. ఇందులో ఇంకెక్కడో రేరుగా కొంతమంది చనిపోతారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. రిమైనింగ్ వాళ్ళంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీసుకోకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎందుకు వస్తుంది ఏంటన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ కావచ్చు అండ్ కరోనా వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు కావచ్చు. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక వార్తను వార్తలా చూడండి, దానిని మనకు ఉపయోగపడేది ఉంటే తీసుకోండి. అట్ ది సేమ్ టైం ఆ వార్తని రిసీవ్ చేసుకున్న తర్వాత దానిని మనకు తగ్గట్టు అప్లై చేసుకున్న తర్వాత పాజిటివ్ వేలో దాన్ని మార్చుకోండి. ఇదిగో ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఇండోర్లో వృందా త్రిపాఠి అని చెప్పేసి 16 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి క్లాస్ రూమ్లో +11 చదువుతుంది. ఓకే, అంటే ఎటువంటి ఫస్ట్ స్టూడెంట్ కోసం మన దగ్గర క్లాస్ రూమ్లో ఒక్కసారిగా స్పృహ పడిపోయాను, ఆగమేఘల మీద ఆసుపత్రి పట్టుకెళ్ళారు, చనిపోయిందయ్యా అన్నారు. కారణం ఏంటి? కార్డియాక్ అరెస్ట్. కారణం ఏంటి? అక్కడ చలి ఎక్కువగా ఉండటం అండ్ ఆ అమ్మాయికి వచ్చేసి ఇంటర్నల్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండటం కావచ్చు, గతంలో కరోనా వచ్చి ఉండటం కావచ్చు. సో ఇది కారణం అయ్యుండొచ్చు. అండ్ రీసెంట్గా మొన్న ఈ మధ్య కూడా మన దగ్గర ఐ థింక్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడో ఒక చోట స్కూల్ పిల్లడు కూడా అలాగే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయి అన్నాడు. ఆ న్యూస్లు ఇవ్వటం ద్వారా భయం రేకెత్తుందని చెప్పేసి నేను ఇవ్వాలి. బట్ ఈరోజు ఎందుకు ఇస్తున్నానంటే, చలికాలంలో ఇలా అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అనే స్కోప్ అనేది ఈ మధ్యకాలంలో పెరిగింది. అది కరోనా తర్వాత వచ్చినటువంటి చేంజెస్ వల్ల కావచ్చు, మన బాడీలో వాతావరణ మార్పుల వల్ల కావచ్చు. మీకు బాగా గుర్తుంటే గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో వచ్చేసి 1 వీక్లో ఆన్ యావరేజ్ అరౌండ్ 60 నుంచి 70 మంది చనిపోయి ఉన్నారు. అందులో ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్లు, బ్రెయిన్ స్ట్రోక్లే. సో ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఒకే ఒకటి, దయచేసి గుర్తుంచుకోండి, కరోనా తర్వాత చాలామందికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందికే సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి. అందులో చాలా తక్కువ మంది, 1 కోటిలో లేదన్నప్పుడు 1 లక్షలో ఒకళ్ళో ఇద్దరు చనిపోతున్నారు, లేదంటే 1 లక్షలో ఒకళ్ళో ఇద్దరు కూడా కాదు, 1 కోటిలో ఒకళ్ళో ఇద్దరు తప్ప వేరేది ఏది కాదు. నాకెవరో వ్యాక్సిన్లలో వచ్చి నాకు డబ్బులేమి ఇవ్వాలా, నన్ను ఎవరేం బెదిరించాలా? నా అంతరాత్మ సాక్షిగా కింద కొంతమంది కామెంట్లు చూసిన తర్వాత ఒక జర్నలిస్ట్గా సామాజిక బాధ్యతతో ఉన్న నిజాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి ఇదిగో ఈ వీడియో ఇస్తూ ఉన్నా. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, పాఠం చెప్పే మాస్టర్ పాఠం చెప్పాడు అంటే 10 కాదు, అర్థం ఏంటంటే చెప్పగలగా. అలాగే యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఒక విషయాన్ని నేను మీకు కన్వే చేస్తున్నానంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలగాల. అపార్థమయ్యేలాగానో వేరే విధంగా కన్వే అయితే ఇంకా నేను వేస్ట్ కదా ఇచ్చిన వీడియో కూడా. సో అందుకే ఈ వీడియో ఇస్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. చలికాలంలో మనకి ఇంటర్నల్ కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, మన బాడీలో చేంజెస్ వల్ల కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లక్చుయేషన్స్ రిలేటెడ్ కొన్ని చేంజెస్ రావటం, అలాగే బాడీలో వచ్చేసి అనుకోకుండానే కొలెస్ట్రాల్ హెవీగా ఫామ్ అవటం, ట్రైగ్లిజరైడ్స్ హెవీగా ఉండటం కావచ్చు, ఇంటర్గా మనకు తెలియకుండా బ్లాక్స్ ఉండటం కావచ్చు, దీనివల్ల అకస్మాత్తుగా జరుగుతుంది. నిన్న తారకరత్న విషయంలో అదే జరిగింది అకస్మాత్తుగా. సో మరలా చెప్తే గుర్తుంచుకోండి,
వ్యాక్సిన్లు కనుక మనం కనుక తీసుకోకపోతే దారుణ ధర కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు, ఇదైతే నిజం. ఓ రకంగా వ్యాక్సిన్లు మనల్ని కాపాడాయి, కానీ మరలా చెప్తున్నా చాలా తక్కువ మందికి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, అందులో చాలా తక్కువ మంది అకస్మాత్తుగా చనిపోతారు తప్ప వేరే. సో నేను నిన్న వీడియో ఇచ్చిన ఈ వీడియో ఇచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇలా ఎవరైతే అకస్మాత్తుగా చనిపోతూ ఉన్నారో వారికి పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయారు ఏంటనేది ఐడెంటిఫై చేసి, ఇన్ కేస్ అది వ్యాక్సిన్ వల్ల కరోనా వల్ల కనుక అయినట్టయితే వారికి ప్రభుత్వం సైడ్ నుంచి కాంపెన్సేషన్ ఇస్తే బాగుంటుంది అన్న దానికోసమే తప్ప వేరేదైతే కాదు. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మన దేశంలో, అకస్మాత్తుగా కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి చనిపోతే వారి కుటుంబ పరిస్థితి ఏంటి? సో వారిని ఆదుకోవాలి ప్రభుత్వమైన వ్యాక్సిన్ కంపెనీ, అది నా యొక్క ప్రధాన ఉద్దేశం. సరే, వ్యాక్సిన్ కంపెనీ పక్కన పెట్టేసండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే, అకస్మాత్తుగా పిల్లవాడి నుంచి రేపు మొమ్మ చనిపోయే ముద్దు సదుల వరకు ఎవరైనా సరే కార్డియాక్ అరెస్ట్ కనుక చనిపోతే వారికి కొంత ఎక్స్రేష ఇస్తామని కనుక చెప్పగలిగితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం తప్ప వేరేదైతే కాదు. సో మరలా చెప్తున్నా, కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ మందికి వచ్చే, వ్యాక్సిన్ తర్వాత సైడ్ ఎఫెక్ట్లు చాలా తక్కువ మందికి వచ్చే, అందులో ఎక్కడో ఒకళ్ళిద్దరు చనిపోయింది తప్ప వేరేదైతే కాదు. సో మీరు ధైర్యంగా అయితే ఉండండి. అండ్ ఈ చలికాలంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఈ గుండె సమస్య వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి, నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు అర్థమైంది కదా, వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళు కూడా చనిపోతున్నారు ఈ చలికాలంలో, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చనిపోతున్నారు ఈ చలికాలంలో, కానీ నూటికో కోటికో ఎక్కడో ఒకళ్ళు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించాలి కొంతమంది ఉంటారు, అలా మీరు చూడొద్దు. అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నా. బట్ ఆ చిన్నపిల్ల చనిపోవడం అంటే చాలా చాలా బాధాకరం, చలి వల్ల ఇంటర్నల్గా వచ్చేసి మజిలి కూడా స్ట్రక్ అయిపోయి ఆ రకం చనిపోవడం జరిగింది పాప మా పిల్లలు.